ఎగిరే తెలుగు దేశం జెండా చేత వట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగు దేశం జెండా చేత వట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. యువగళం సైనికులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఇప్పటి వరకు వెన్నంటి నిలిచిన యువగళం సైనికులను యువనేత నారా లోకేష్ అభినందించారు. జగన్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం సైనికులు వెనక్కి తగ్గలేదన్నారు. జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని నారా లోకేష్ కొనియాడారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో సేవలందిస్తున్న వివిధ కమిటీలు, వాలంటీర్లను పేరు పేరున నారా లోకేష్ అభినందించారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ఇవాళ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుతున్న సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ ఎంతో మంది ప్రజలు, కర్షకులు, కార్మికులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక, ఎంతో మంది వ్యవసాయ కార్మికులు కూలీలు రాక వలస వెళ్తున్నామని, ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న సమస్యలను నారా లోకేష్ బాబు గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ 1000 కిలోమీటర్లు పాదయాత్ర 100 రోజులు చేపట్టాల్సిందిగా 76 రోజులకే 1000 కిలోమీటర్లు దాటడం ఎంతో శుభపరిణామం. 4000 కిలోమీటర్లు కాదు, నారా లోకేష్ బాబు గారితో 40000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎంతో అవలీలుగా ఈరోజు ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇవాళ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సమస్యలను తెలుసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇబ్బందులు పడిన సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా నారా లోకేష్ బాబు గారు ఉన్నారని తెలియజేస్తున్నాం. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13 కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం యువనేతను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితో పాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆధోని టౌన్ వార్డ్ 21ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డును ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇస్తూ అందుకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువగళం శ్రీ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకందరికి. ఆయనకు మా యువ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు యువగళం పాదయాత్రను ఈ వైసీపీ ప్రభుత్వం సైకో ముఖ్యమంత్రి అడుగడుగున అడ్డుకోవాలని చూశాడు. ఎన్నో కార్యకర్తల పైన యువగళంలో ఏదైతే పాల్గొంటున్నారో నాయకుల పైన కేసులు పెట్టాడు, ఆయన మైకులు హక్కున్నాడు, అడ్డంకులు సృష్టించాడు. అయినా ఎక్కడా మొక్కవని దీక్షతో అడుగడుగున ప్రజాబలంతో ఈ యువగళం ప్రజాబలంగా మారి యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు 1000 కిలోమీటర్లు ఈ యాత్ర పూర్తి చేసుకుంటుంది. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో ఏదైతే నారా లోకేష్ గారు ఆ రోజు చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పూనుకోవడం మనం చూస్తున్నాం. ఈ యాత్ర మొదలైన రోజు నుంచి కూడా ప్రజాస్పందన రోజు రోజుకు ఇంకా 400 రోజులు 4000 కిలోమీటర్లే కాదు, 40000 కిలోమీటర్లైనా కూడా ఇక్కడ ప్రజాస్పందన తగ్గదు, అదే విధంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రజాస్పందన మనం చూస్తున్నాం.
ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో నందమూరి తారకరాముడి వంశానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో నందమూరి తారకరాముడి వంశానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడు.